ఫస్ట్ గా తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా కోర్టు వద్దకు వచ్చారు, ఏసీబీ కోర్టు వద్దకు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ అందరిపై కేసులు నమోదు చేయడం జరిగింది. చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. మీరు వైసీపీ నేతలకు కోవిడ్ నిబంధనలు వర్తించవంటూ మీరు అంటున్న పరిస్థితి, ఇవాళ లోకేష్ హాజరైన పరిస్థితి ఏం చెప్తారు? కరోనా లాక్డౌన్ టైంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వేలాది మందితో ర్యాలీలు చేశారు. జగన్కు కృతజ్ఞతల ర్యాలీలు అని చెప్పేసి జరిపారు. కానీ ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్ నాయుడు గారి మీద కేసు పెట్టి రిమాండ్ చేస్తూ ఉంటే ఏసీబీ కోర్టు దగ్గరికి తెదేప జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా రావడం జరిగింది. కానీ లోకేష్ బాబు గారు కానీ విజయవాడలో ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నాయకులు ఎవరు కూడా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినప్పటికి కూడా కోవిడ్ ఉల్లంఘనల పేరుతో కేసులు పెట్టి మరి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ న్యాయస్థానం మీద నమ్మకంతో, న్యాయస్థానం మీద గౌరవంతో ఈరోజు లోకేష్ బాబు గారు కోర్టుకు హాజరవుతా ఉంటే లోకేష్ బాబు గారికి సంఘీభావంగా, లోకేష్ బాబు గారికి భరోసాగా ఉండటానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని, మాజీ శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని, కార్యకర్తలను ఎవరిని కూడా రాకుండా పోలీసులు ఆంక్షలు విధించి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ కోర్టులో ఉన్నటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని కూడా లోకేష్ బాబు గారు వెంట పైకి పోనీయకుండా అడ్డుకోవడం చూస్తూ ఉంటే, ఇలా పోలీసు వాళ్ళు 3 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల్లాగా, కార్యనిర్వాహక కార్యదర్శుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజల కోసం పనిచేయాలి, తప్పితే కొందరి కోసం పనిచేస్తే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అనేక రకాలైనటువంటి జ్యుడిషియరీ ఎంక్వైరీలకి మీరు హాజరవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికే ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా మంది జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకు పోవాల్సి ఉన్నటువంటి పరిస్థితులు వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో అటువంటి పరిస్థితి మీకు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తూ, న్యాయస్థానాలంటే గౌరవం ఉంది కాబట్టి, న్యాయమూర్తులు అంటే తెలుగుదేశం పార్టీ గౌరవం ఉంది కాబట్టి లోకేష్ బాబు గారు ఈరోజు కోర్టుకు రావడం జరిగింది. అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 30 కేసులుంటే కూడా దాదాపుగా ప్రతి శుక్రవారం కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటే కూడా ఒక్కరోజు కూడా కోర్టుకు పోకుండా న్యాయస్థానాల్ని, న్యాయమూర్తుల్ని అవమానపరుస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, నారా లోకేష్ బాబు గారికి తేడా ఉంది. కాబట్టి ఈ రోజున విజయవాడలో ఉన్నటువంటి వేలాది మంది కార్యకర్తలు లోకేష్ బాబు గారికి సంఘీభావంగా ఉండటం కోసం కోర్టు వద్దకు వచ్చారు. వాళ్ళను చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గుండెల్లో గుబులు ముట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను న్యాయస్థానం నుంచి తరలివేయమని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తారు, పోలీసుల ప్రవర్తనలో మార్పు రాకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సో మొత్తానికి చూసాం కదా, ప్రస్తుతం నారా లోకేష్ అయితే మొదటి మెజిస్ట్రేట్ కోర్టులోకి హాజరయ్యారు, అలాగే కొల్లు రవీంద్ర కూడా హాజరవడం జరిగింది. కాసేపట్లోనే దీనికి సంబంధించి విచారణ అనేది జరుగుతుంది. మొత్తానికి ఆ రోజు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించలేదు, కావాలని ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కలిసి తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెడుతుందంటూ కూడా పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఆ రోజు లోకేష్ అచ్చెన్నాయుడికి మద్దతుగా వస్తే ఆయన్ని కలవనీయలేదు, కేవలం కారు కూడా దిగని వ్యక్తిపై కోవిడ్ నిబంధనలు ఎలా ఉల్లంఘించారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడతా ఉన్నారు. ఈ రోజు కోర్టు విచారణకు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, మిగతా ఎవరైతే కేసులో జాస్తి సాంబశివరావు వీళ్ళందరూ ఉన్నప్పటికీ లోకేష్ని, కొల్లు రవీంద్రని మాత్రమే లోపలికి పంపించి పోలీసులు మిగతా వారిని పంపలేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి.